నాకు అనుమానం సార్, ఇక్కడ ఒక చిన్న అనుమానము. వైసీపీ నాయకులే కరోనా వాహకులు అంటున్నారు ప్రతిపక్షము, అంటే చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు. పడితే ఇక్కడ అదే ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే, ప్రజా సమస్యలు ముఖ్యమంత్రికి పట్టవా, ప్రజల మధ్యకు రావాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల మధ్యకు రావాలి అంటున్నారు. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల మధ్యకి వస్తే గిన ఆ జనసందోహం ఎలా ఉంటుంది? ఎవరు ఆపలేరు ఆ జనసందోహాన్ని. ముఖ్యమంత్రి చూడాలి అనుకున్న చరిష్మాకు వేలు లక్షలు వచ్చేస్తారు జనం రోడ్ల మీదకి, ఎవరు ఆపలేరు. అలాంటప్పుడు కరోనా వాహకులు వైసీపీ నాయకులు అంటున్నారు, వీరే ముఖ్యమంత్రి గారిని ప్రజల మధ్యకు రావాలంటున్నారు. ఏంటి సంఘర్షణ, ఏంటి అసలు ఇది అర్థం కావని ప్రశ్నగా ఉంది నాకు. ఒకటి అంటే ముఖ్యమంత్రి గారు జనం మధ్యలోకి రావాలనే వాళ్ళు నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ వాళ్ళు మైండ్ తీసుకున్నట్టు కనపడుతుంది, వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడతారు. ప్రధానమంత్రి గారు వచ్చాడా, ట్రంప్ వచ్చాడా, లేదా ఇట్లీ ప్రైమ్ మినిస్టర్ బయటకు వచ్చాడా, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బయటకు వచ్చాడా? ఇది బయటకు వచ్చేది కాదు సార్, లాక్డౌన్ అంటే ఇళ్లలో ఉండి పనిచేయటం, ఆఫీసులో ఉండి పనిచేయటం, డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఫిజికల్ డిస్టెన్స్ ఎందుకు పెట్టారు, 1.5 మీటర్ ఎందుకు పెట్టారు, మినిమం 2 మీటర్స్. మనం తుమ్మినప్పుడు ఆ తుంపర్లు అక్కడ దాకా మాత్రమే వెళ్ళగలవు, అందుకే మాస్క్ పెట్టుకొని ఇంత దూరంలో ఎందుకు నిలబడమన్నారంటే 1.5 మీటర్ డిస్టెన్స్. మనం ఒకవేళ మాట్లాడేటప్పుడు ఏమన్నా బయటకు వచ్చినా కానీ, లేకపోతే తుమ్మినప్పుడు బయటకు వచ్చినా దాని డిస్టెన్స్ అంతవరకే అవతల ఉండాలి మనం, అది బార్డర్. అది అందుకే సార్ ఈరోజు స్కైప్ ద్వారా మనం ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం. ఎందుకు ఈ గోళంత ఎందుకు అని స్కైప్ ద్వారా ఇంటర్వ్యూ చేసుకుంటాం, టెక్నాలజీని ఉపయోగించుకొని. దగ్గర అమిత్ గారు, నేను తుమ్మిన దగ్గర మీ వరకు రాదు అది. బయటకు రావాలనే వాళ్ళు అవగాహన లేనట్టు. రెండవది, వీళ్ళే ప్రచారం చేస్తున్నారు అనే వాదన ఏదైతే ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు ఈ వైరస్ అనేది, ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేసి చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఉదాహరణకి నేను ఉన్నాను సార్, మా ఊర్లో నాగరాజు గారు 210 కుటుంబాలు ఉన్నాయి. మీ అమ్మగారి పేరు మీద కూరగాయలు అవి పంపిణీ చేస్తున్నట్టున్నారు మీరు సార్? అంటే మా అమ్మగారి పేరు మీద నిన్న మా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఇద్దరు మాట్లాడుకొని ఒక చిన్న వృత్తభక్తిగా మా ఊరి కోసం 210 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇంటింటికి తీసుకెళ్లి ఒక 5 కేజీల రైస్. భూదేవమ్మ ట్రస్ట్ పేరు మీద, అమ్మగారి పేరు మీద జూపూడి భూదేవమ్మ ట్రస్ట్. ఓకే, అవును సార్, భూదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని ఊరక నేమ్ కాయిన్ చేశాను సార్, ఇంకా అది చేయలేదు. కార్యక్రమం చేయడం కోసం మా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు పెట్టుకున్న పేరు అది. అంటే మా అమ్మగారు ఏదో దాని మీద చేయాలి కాబట్టి అమ్మగారి పేరు మీద చేయటం జరిగింది. చేసే క్రమంలో నేను మా ఇంట్లోనే ఉన్నాను సార్, నేనే ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేను, కానీ అక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా సమాజ సేవలు వంటి మాకు టౌన్లో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ నారాయణరావు గారు అని జమ్మలపాలెం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా కొండేపి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు గారు కానీ, వారితో పాటు ఓబులరెడ్డి గారు కానీ, వీళ్ళందరితో పాటు మాకు చింతల వెంకటేశ్వర్లు గారు కానీ, వీళ్ళందరూ వెళ్ళి మా ఊర్లో డిస్టెన్స్ పెట్టి ఇస్తున్నటువంటి 5 కేజీల రైసు, క్వాలిటీ రైసు, ఒక 6 రకాల కూరగాయలు, ఒక 1/2 కేజీ కందిపప్పుని 210 కుటుంబాలకి ప్రతి బ్యాగ్ని ప్యాకేజీని మొత్తాన్ని ట్రాక్టర్ మీద పెట్టి వాలంటీర్స్, మన వాలంటీర్స్, మా ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా చాలా ఒక కమ్యూనిటీ ప్రోగ్రామ్ లాగా తీసుకొని ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. నేను లేని అక్కడ. మీ విధంగా మిగతా నాయకులు కావచ్చు ఎవరు కూడా ఎందుకు ఆచరించడం లేదు మీ పద్ధతిని? ఇక్కడ మీరు మంచి కనిపిస్తుంది కానీ ఆడ మనిషి లేరు, ఆడ మంచి మాత్రమే ఉంది, మనిషి లేరు. కానీ ఇక్కడ అంతా కూడా పబ్లిసిటీ స్టంట్ కోసము చాలా మంది చాలా రకాలుగా చేసారు, దాని వల్ల విమర్శల పాలు కావాల్సి వస్తుంది కదా, ప్రభుత్వం విమర్శల పాలు కావాల్సి వస్తుంది కదా. ఈరోజు మీరు ఇక్కడే ఉన్నారు హైదరాబాద్ లో, కానీ మంచి మాత్రం ఆడ జరుగుతుంది, మనిషి ఇటున్నారు మంచి ఆడ జరుగుతుంది, దీని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు కదా. సరే, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలా చేస్తున్నారు అంటూనే టీడీపీ వారు కూడా అదే పంతాల్లో నడుస్తున్నారు, కేసీఆర్ నాని గారు అదే పంతాల్లో నడుస్తున్నారు, వారు అదే పంతాల్లో నడుస్తున్నారు కదా. ఏంటి పొలిటికల్ స్టెంట్, ఇదంతా పబ్లిసిటీ స్టెంట్ ఏంటి? అంతే సార్, ఇందాక మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు బయటికి రావాలి అనే బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు చేసే కార్యక్రమాలు, కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన మీరు అన్నారు, మనిషి ఇచ్చినటువంటి లైన్ తీసుకొని ముందుకు వెళ్తాం. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను ఒక లైన్ ఇస్తున్నాడు, తనేం బయటికి రావాలని, ఆయన వస్తే పెద్ద బహిరంగ సభ అయిపోద్దండి, క్రౌడ్ అయిపోద్దండి, ఈ క్రౌడ్ని మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయగలమా? లేదు. అట్లనే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదే పాటించాలా, అదే పాటించే క్రమంలో ఉంటేనే
మనం విమర్శకులకు అవకాశం లేకుండా ఇస్తాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాపం అక్కడక్కడ ఒక ఐదు ఆరు జాయిన్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీన్ని స్ప్రెడ్ చేసే మార్గాలే అంటున్నారు. ఆ క్రమంలో వీళ్ళు కూడా చేస్తున్నారు, పొరపాటు అక్కడ ఉందని చెప్తూనే వీళ్ళు కూడా చేస్తున్నారు. సో ఈరోజు తెలుగుదేశం పార్టీ వీళ్ళని విమర్శించడం కోసమే ఉన్నాము అన్నది కాకుండా, ఇప్పుడు ఈ సమయంలో కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎలా మనం అండగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాష్ట్రానికి ఈజ్ ద చీఫ్ మినిస్టర్, ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. వయసులో చిన్నవాడు అయ్యుండొచ్చు, లేకపోతే మంచి చేయడానికి పెద్ద ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నాలుగు సలహాలు సార్ నాగరాజ్ గారు, నాలుగు సలహాలు సార్ తీసుకొని మనం పాటించవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రావాలని విమర్శించేవాళ్ళు, రెండవ పక్క బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళే స్ప్రెడ్ చేస్తున్నారనేవాళ్ళు, వాళ్ళ వాళ్ళు చెప్పేదానిలోనే కాంట్రడిక్షన్ ఉంది. అంటే వాళ్ళ క్లారిటీ లేదు, క్లారిటీ లేని వాళ్ళ గురించి మనం ఎంతసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. క్లారిటీ ఉన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మొత్తం మిషనరీ మొత్తాన్ని, హెల్త్ మిషనరీ మొత్తాన్ని జవహర్ రెడ్డి గారి దగ్గర నుంచి, పివి రమేష్ గారి దగ్గర నుంచి, లేకపోతే మంత్రి దగ్గర నుంచి, హెల్త్ మంత్రి దగ్గర నుంచి, వాళ్ళందరూ చేస్తున్నటువంటి కోఆర్డినేటెడ్ యాక్టివిటీ ఏదైతే ఉందో, ఒకవేళ దానిలో ఎక్కడైనా సరే పీపీ ఎక్కడైతే కిట్లు లేవో, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఎక్కడైనా లేదో, లేకపోతే N95 మాస్కులు ఎక్కడ లేవో, లేకపోతే డిఫరెంట్ మాస్కులు ఎక్కడ లేవో, లేకపోతే శానిటేషన్ ఎక్కడైతే జరగటం లేదో, మీరు ఆ పాయింట్స్ నేను చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ గ్రీన్ ఈ జోన్లు ఎలా పెట్టాడో మీరు కూడా చూపించండి. ఇదిగో బాబు పలానా చోట జరగట్లేదు అని చెప్పండి, అక్కడికి ఎంతరంగం వెళ్ళిపోతుంది. ఈరోజు ఈ మున్సిపల్ కార్యక్రమాలు చేసినటువంటి వీళ్ళు ఉన్నారండి, సేవకులు, సైనికులు, ఈరోజు సఫాయి కర్మచారి, వాళ్ళందరూ అసలు ఒక విధంగా చూస్తే ఈరోజు ఇల్లు వచ్చిపోతే స్వచ్ఛ భారత్ అని మనం ఒకటి తీసుకున్నాం సార్. స్వచ్ఛ భారత్ ఈరోజు భారతదేశంలో చూడండి ఎలా ఉందో. స్వచ్ఛ భారత్ కోసం మనం పెద్ద పెద్దోళ్ళవి ఫోటోలు పెట్టి చీపురు కొట్టుకొని ఫోటో దిగి వెళ్ళిపోయాం, కానీ ఇప్పుడు ఎవరు రావట్లే ఆ ఫోటోలకి. కానీ ఎవరు చేస్తున్నారు, ఎవరైతే డౌన్ ట్రాడర్ ఆ వృత్తిలో ఎవరైతే ఉన్నారో, ఆ మలినంలో ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సువాసన ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళకి చేతులకి మొక్కాలి. వాళ్ళ తర్వాత డాక్టర్లు, వాళ్ళ తర్వాత లేకపోతే మామూలుగా సర్వీస్లోకి వచ్చినటువంటి మన పోలీస్ విభాగం, మీరు ఆ సైనికుల్ని మనం తీసుకోకపోతే. నిన్న కంచాయి గారు అద్భుతమైనటువంటి ఒక ఆర్టికల్ రాశాడు చూసినట్లయితే, ఈ సఫాయి కర్మచారి పనిచేస్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ వీధులు ఎవరైతే విడుస్తున్నారో, ఈ దుర్మ ఈ ఈ దీని మొత్తాన్ని ఎవరైతే మల్లాన్ని తీసేస్తున్నారో, వాళ్ళ కాళ్ళకి మనం మొక్కాలి. వాళ్ళకి అవసరమైతే 50% శాలరీస్ వాళ్ళకి పెంచాలి. వాళ్ళు ఎంత ధైర్యంగా చూస్తున్నారు. మనం ఒక వైరస్ని భయపడిపోయి మన ఇళ్లలోంచి బయటికి రావట్లేదు, అంటే మనలో రోగ నిరోధక శక్తి తగ్గిందని, లేకపోతే ఎక్కడ వస్తుందో అని భయపడుతున్నాం. కానీ వాళ్ళు లెక్క చేయట్లేదు. వాళ్ళల్లో వాళ్ళ ఉన్నటువంటి ఈ రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉందా తక్కువ ఉందా, వాళ్ళు సరిగా అన్నం కూడా ఉండదు. వాళ్ళు ఆ పని చేయాలంటే మళ్ళా మందు తీసుకోకపోతే వాళ్ళు పని చేయలేని దశలోకి వెళ్ళిపోయి ఉన్నారు చాలా కుటుంబాలు, చాలామంది. కానీ ఆ సఫాయి కర్మచారి ఆ వింగ్ ఏదైతే ఉందో, ఈరోజు ఉన్నటువంటి అన్ని సిటీస్లో కానీ వాళ్లే మెయిన్గా మనం చూడాలి. కనపడుతున్నటువంటి సైనికులు వీళ్ళందరినీ మనం చూడాలి. చూసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఆఫ్ యాక్షన్, లైన్ ఆఫ్ థాట్, దాన్ని యాక్షన్లో పెట్టినటువంటి వీళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సింది. వాళ్ళకి సలహాలు ఇవ్వండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కంటిన్యూస్గా విమర్శిస్తూ పోతే నాకు తెలిసి వాళ్ళే డిఫేమ్ అవుతారండి. జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రెంగ్త్ అవుతాడు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచం మొత్తాన్ని మీరు తీసుకోండి. ఫ్లాట్ కర్వ్ ఎప్పుడు వస్తుందండి? ఈ కోవిడ్ వైరస్, ఈ కరోనా వైరస్ ఫ్లాట్ కర్వ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు మ్యాక్సిమం టెస్టులు చేస్తావు, మ్యాక్సిమం టెస్టులు చేసినప్పుడు యూ విల్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఐడెంటిఫై ది పాజిటివ్ పర్సన్. ఆ పాజిటివ్ పర్సన్ నువ్వు క్వారంటైన్ తోటో లేదా ట్రీట్మెంట్ ఇస్తావు ఏదో ఒకటి పెట్టి. సో ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫై చేస్తావో, ట్రేస్ అవుట్ చేస్తావో, ఆ ట్రేస్ అవుట్ చేసిన వాళ్ళకి వీళ్ళకి వ్యాధి ఉంది కాబట్టి వీళ్ళని మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి వచ్చేసాం. ఆ ట్రేస్ అవుట్ చేసే విధానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనండి, దేశం మొత్తం మీద మొట్టమొదటి స్థానంలోకి వచ్చి, అంటే నీకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఫ్లాట్ కర్వ్ అయిపో కర్వ్ ఆ ఫ్లాట్ మొత్తం స్ట్రైట్ అయిపోతుంది, కర్వ్ అంతా ఫ్లాట్కి ఇస్తుంది ఎక్కువ టెస్ట్ల వల్ల. దాన్ని ఏమంటున్నారంటే టెస్ట్లు సరిగ్గా జరగట్లేదు, తక్కువ చేస్తున్నారు. మీకు ఎప్పుడైతే బయటకు వస్తూ ఉంటాయి, ఇంకా నాకు తెలిసి నేను మీకు మెకానికల్ ఇంజనీర్ కాస్త సైన్స్ తోటి పరిచయం ఉన్న వ్యక్తి గారు చెప్తున్నా నాగరాజు గారు, ఇప్పటి నుంచి ఇంకో 15 రోజులు దీని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది వైరస్. మనం 8 రోజులు ఇళ్ళలో ఉండుంటాం, లేకపోతే కొద్దిగా మనకి లిబర్టీ వచ్చింది కాబట్టి కూరగాయలకో, లేకపోతే మటన్ షాపులకో, చికెన్ షాపులకో, లేకపోతే 4 దగ్గరకో వాకింగ్కి వెళ్ళి ఉంటాం. మద్యం షాపులు తెచ్చుకుంటున్నాయి సార్, మద్యం షాపులు తెచ్చుకున్నాం. కానీ దిస్ ఇస్ వెరీ
డేంజర్ జోన్ లోకి వచ్చాము, డేంజర్ పీరియడ్ లోకి వచ్చాము. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ యామ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.